అన్న చెప్పండి, ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి నియోజకవర్గం కురగల గ్రామం. మంగళగిరి నియోజకవర్గం కురగల గ్రామం నుంచి వచ్చారు. ఏంటన్న ఇప్పుడు ఈ మూడేళ్ల ఉన్నటువంటి పరిస్థితి అనేది, ఈ మూడేళ్లలో ఈ యొక్క మంగళగిరి గ్రామం కానివ్వండి లేదా ఈ కురగల గ్రామం కానివ్వండి, ఏ విధంగా అభివృద్ధి అనేది జరిగిందంటారు మీరు? సున్నా, జీరో. ఎందుకనన్నా మీరు ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటే సున్నా అని చెప్పేసి అని చెప్తున్నారు? ఓకే, ఎందు గురించి జరిగింది అట్లా? ఇప్పుడు ఆ రోజు నేను మాట తప్పను మడం తప్పను అని చెప్పేసి అన్నట్టు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మనకి మంగళగిరికి గ్రామానికి పక్కనే ఉన్నటువంటి తాడేపల్లి ఆయన, నేను మీకు దగ్గరలోనే ఉన్నాను, మీ అందరికీ అందుబాటులోనే ఉన్నాను, మీ మధ్యలోనే ఉన్నానని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీరుంటున్నటువంటి మంగళగిరి కురగల గ్రామం అనేది ఆయనకి తెలీదా? అసలు ఏమి పట్టినట్టు ఉంటున్నారా, ఏంటి పరిస్థితి? అవును, పట్టినట్టు ఉన్నారు. వీళ్ళది మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదు. అన్ని పేపర్ ప్రకటనలు, టీవీ యాడ్స్, ప్రతిపక్షాల మీద నోరేసుకుని పడిపోవటం, సామాన్య జనాలు ఎవరైనా వాయిస్ వినిపిస్తే వాళ్ళ మీద అజమేషో చూపించడం, ఇంకా గట్టిగా మాట్లాడితే జేసీబీలు తీసుకెళ్లి కూల్చడం. అసలు వీళ్ళ పాలన మొదలైందో కూల్చివేతలతోటి, కట్టడాలతో కాదు. ఇంతవరకు ఒక ఇటుకేసింది లేదు, ఒక కట్టడం కట్టింది లేదు, ఉన్నవాటిని కోల్దోచడం తప్పించి కట్టింది లేదు. వీళ్ళకి అభివృద్ధి అనేది చేతకాని పదం. ఇప్పుడు ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ని ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెడతాం కానీ, లేదా వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్ళని గృహాలని పడదోయటం అనేది తప్ప వీళ్ళకి ఇంకా ఏమీ తెలియదంటారా? నథింగ్ అండి. వీళ్ళకల్లా ఏంటంటే దోచుకోవటం, దాచుకోవటం, ఇదే తెలిసింది. సో వీళ్ళకి కట్టడం, అభివృద్ధి సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల పక్షాలు నిలబడటం, డెవలప్మెంట్ చేయటం, అభివృద్ధి చూపించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇటువంటివన్నీ ఏంటంటే వీళ్ళకి ఆమడ దూరంలో ఉంటారు. మరి ఇప్పుడు నేను పథకాలు ఇస్తున్నాను, వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నానని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మీరు ఈరోజు చూస్తే అభివృద్ధి ఏమీ లేదని చెప్తున్నారు. ఈ తీసుకొచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఎవరెవరికి ఇస్తున్నారు, అసలు ఎవరు లబ్ధి పొందుతూ ఉన్నారు? వాళ్ళ భాషలోనే చెప్పాలంటే ఎవడమ్మ మూగుడు సొమ్ము అని చెప్పేసి పథకాల కింద ప్రవేశపెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. పథకాలు ఇవ్వాలి, కరెక్టే, ఒప్పుకుంటాం. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారని చెప్పేసి అన్నారన్న, ఓకే కాదని లేదు. ఇప్పుడు ఈ సొమ్ము అంతా కూడా ఎవరి సొమ్ము, ఎవరికి ఇస్తున్నారు, ఎవరు లబ్ధి పొందుతూ ఉన్నారు, ఎవరి ద్వారా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అనే విషయం అనేది ప్రజలను గమనిస్తున్నారంటున్నారా? ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి. ఇప్పుడు దీనికి ఏంటంటే పథకాలు అన్నీ ఓ డబ్బా కొట్టుకుంటున్నారు, కానీ ఈ పథకాల వల్ల అల్టిమేట్గా నష్టపోయేది, భారం మోసేది సామాన్య ప్రజలే. మరి ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారా? సామాన్య ప్రజలు అన్నారు, ఓకే సామాన్య ప్రజలే ఓట్లేశారు, సామాన్య ప్రజలే గెలిపించారు. ఇప్పుడు సామాన్య ప్రజలకే ఆయన నేను నవరత్నాలు తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారు. మరి సామాన్య ప్రజలు అనేది గమనిస్తున్నారా, మమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన అనేది ప్రజలు కలుగుతుందా లేదా? కలుగుతుందండి. ఈయన ఏదైతే ప్రవేశపెట్టిన నవరత్నాలు అనేది ఉందో దానికి ప్రజల తీర్పు నవరంధ్రాల్లో నుంచి వీళ్ళకి కారిపోయేలాగా అతి తొందరలోనే ఓటు రూపంలో ఆ దెబ్బంటూ చూపిస్తారు వీళ్ళకి. ఇప్పుడు ఓవరాల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, వీళ్ళకి అభివృద్ధి చేత కాదు. అభివృద్ధి గురించి మాట్లాడినా, సమస్యల గురించి ప్రశ్నించినా వాళ్ళని భౌతిక దాడి చేయటం, కేసుల్లో విరిగించడం, వాళ్ళ ఇల్లు కూలదేయటం, ఇది తప్ప వీళ్ళకి రెండో చేత కాదు. వీళ్ళ టార్గెట్లో ఒకటే ఏంటంటే దోపిడీ చేయటం, దాడి చేయటం అధికార బలంతో. మామూలుగా నువ్వు నేను చేస్తే మన నేరస్తులు అవుతాం. వీళ్ళకేంది, ఆ దోపిడీ చేయడానికి అధికారిక లైసెన్స్ 5 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసిచ్చారు. దాన్ని ఆ లైసెన్స్ అండగా పెట్టుకొని విచ్చలవిడిగా యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. ఆ దోచుకునే దానివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఇంకొక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు చూసుకుంటాను, ఇప్పుడు మన మంగళగిరిలో వచ్చేసి మన బాలయ్యబాబు గారు పుట్టినరోజు సందర్భంగా అక్కడ 10 మందికి పట్టెడన్నం పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక 2 రూపాయలకి భోజనం పెట్టేటువంటి పరిస్థితులు అనేది అందరూ గమనించి ఉన్నారు. ఆ రోజున ఎందుకని మరి వాళ్ళు 10 మందికి 2 రూపాయల భోజనం అనేది అందించాల్సినటువంటి ప్రభుత్వమే, అది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది పేదలకి పట్టెడన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు 2 రూపాయలకు భోజనం అనేది అందిస్తుంటే దాన్ని ఎందుకు అక్కడ షెడ్ అనేది కూలగొడతాం అనేది జరిగింది. అంత రభస చేయడానికి గల కారణాలు ఏంటి? ఎక్కడ ఈ కరకట్ట కమలాసిన నాళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మించి ప్రజల్లో పాపులారిటీ పెరిగిపోతుంది అని ఒక అక్కసుతోటే పేదలకి 2 రూపాయలకే భోజనం అందించే పథకాన్ని ప్రవేశపెట్టేదాంట్లో అడ్డంకులు సృష్టించి కట్టడానికి కూల్చివేతలుగా నేను చేస్తున్నారు. మరి గతంలో చూసుకున్నట్టయితే వారు మళ్ళీ 4 రూపాయలకే భోజనం పెట్టారు, ఆ తర్వాత చూసుకుంటే కనుక 10 రూపాయలు ఇంటింటికి కూరగాయలు పంచినటువంటి పరిస్థితి అనేది ఉంది. అప్పుడు మరి ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వాళ్ళ మీద ఏ విధంగానూ దాడి చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడలేదు. వాళ్ళకి అనుకూలంగానే సానుకూలంగానే చేసుకుంటూ చేసుకోపోనీలని చెప్పేసి అనుకున్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు మరి ఈ ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకులే 10 మందికి పెట్టి అన్నం పెట్టాలని చెప్పేసి అనుకుంటే వారు కోలదోసినటువంటి విధానాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు పరిగణలో?
అదే కదండి, మరి చంద్రబాబు గారు గొప్పతనం అదే కదా, మంచి ఎవరు చేసినా స్వాగతిస్తారు, మంచి ఎవరు చేసినా అభినందిస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది అప్పట్లో రాళ్ల రామకృష్ణారెడ్డి గారు మొబైల్ వ్యాన్ ద్వారా పెట్టినటువంటి 4 రూపాయలుగా భోజనం కానీ 10 రూపాయలుగా కూరగాయలని పెట్టినంత పబ్లిసిటీ స్టంట్ అని ఈరోజు అర్థమవుతుంది. ఏమంటే ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు ఈ సందర్భంగా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, లేకపోతే ఏ ఎమ్మెల్యే వచ్చినా అంతిమంగా టార్గెట్ ఏంటి, పేదోడికి పెట్టడం అన్నం పెడతాం. నువ్వు పెట్టలేవు, అప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, చేతనైతే ఉచిత భోజనం పెట్టు, లేదా నువ్వు రూపాయి వీళ్ళు 2 రూపాయలు పెడితే 1 రూపాయికి పెట్టు, పేదోడికి మంచి చేయాలి, నీ వల్ల కాదు, చేసేవాడిని జడగొడుతున్నావు. ఇప్పుడు పేరుకి 2 రూపాయలు భోజనం అన్నారు, కానీ ఈరోజు అక్కడ మీరు పోయి చూస్తే కనుక 1 రూపాయి కూడా వసూలు చేయట్లా, పేదలందరికీ ఆకలితో వచ్చినోడికి ఫ్రీగా భోజనం పెడతాను. చెప్పండి, ఏంటి? నేను గ్లాస్ వర్క్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే అన్న, వీళ్ళు ఇప్పుడు రాజకీయం అసలు ఎలా అయిపోయిందంటే అందరూ వాళ్ళ యూస్ చూసుకుంటున్నారు అంతే. అసలు ఇప్పుడు జనాలకు ఏం కావాలి, విద్యా వైద్యం ఈ రెండు ఫ్రీ కావాలి. అంతేగాని ఈ ఏంటది ఏమంటున్నారు, ఈ బియ్యం అంటారు, స్టోర్ బియ్యం మళ్ళీ అది ఎవరు తింటున్నాడు, తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళి వాళ్ళ హోటల్ వేస్తున్నారు 10 రూపాయలకి, అసలు యూజ్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంది, పెట్రోల్ బిల్ పెంచేశారు. ఏమని అంటున్నారు ఏంటంటే 10,000 ఇస్తున్నాం అంతే, 10,000 ఇచ్చేసి 1 కోటి లోపేస్తున్నారు. 10,000 ఇస్తున్నామంటే ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు, ఈ 12 నెలలు ఒక నెల మాత్రం 10,000 ఇస్తున్నారు. అసలు డబ్బులు ఎందుకన్నా మాకు, 11 నెలల పరిస్థితి ఏంటి? అసలు మాకు డబ్బులు అవసరంలా, మాకు కావాల్సింది రెండు, విద్యా వైద్యం ఈ రెండు ఫ్రీ కావాలి. ఇంకా మేము సంపాదించుకోగలం, మాకు అవసరం లేదు, మేము సంపాదించుకుంటే మేము ఉండగలం. వాళ్ళు ఏది మాకు ఇచ్చేది, మాకు అవసరమే లేదు, మాకు వద్దంటారా, మాకేం అవసరం పథకాలు, ఇప్పుడు అందరికి ఇస్తాం, మాకేం వచ్చినాయి, మాకేం రాలేదు కదా చదువు. ఇప్పుడు పిల్లలకి డబ్బు ఇస్తా అంటున్నారు, ఏమి ఇచ్చారు వాళ్ళకి, డైరెక్ట్గా కాలేజీలో వేసి వచ్చిగా ఇంటికి ఇస్తున్నారు, ఏ తల్లిదండ్రులు పెడుతున్నారు చెప్పు, ఏ తల్లిదండ్రులు ఎవరికి యూజ్, తాగడానికి తింటానికి అంతే. అంతేగాని ఇప్పుడు అది కాక పథకాలు వచ్చిన దగ్గర నుండి స్వార్థపరులు ఏంది, ఏమంటారు దీన్ని, స్వార్థపరులు కాదు, పిసినారోళ్ళు అయిపోయారు, సోమరపోతులు అయిపోయారు. అంతేగాని అన్న ఒకటే అన్న, గవర్నమెంట్ వైపు నుండి అది అది పక్క, అది పక్క. అసలు మీరు అన్న మనుషులకు కావాల్సింది అయితే రెండే అన్న, అది చదువుకున్నారు, నేను డిప్లొమా అయిపోయింది. మీ డిప్లొమా అయిపోయింది, డిప్లొమా అయిపోయినటువంటి వ్యక్తి మీరు ఇప్పుడు మీరు ఏదో గ్లాస్ వర్క్ చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్రానికి కనుక ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చినట్టు ఇప్పుడు మీరు గ్లాస్ వర్క్ చేసుకునేటువంటి పరిస్థితులు అనేది ఏర్పడతాయా? ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే చదువు వేస్ట్ అన్న, ఇప్పుడు ఇప్పుడు సొసైటీ బట్టి, ఎందుకంటే ఉంటే టాప్ లో ఉండాలి, ఉంటే టాప్ లో ఉండాలి నార్మల్ పీపుల్. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ఇంటర్వ్యూ జరుగుతుంది చూసా, ఏమని మాకు మేము ఫెయిల్ అయిపోయాం, ఒక మార్కు తగ్గిపోయింది, ఒక మార్కు తగ్గిపోయింది, వీళ్ళు చదవలేక ఒక మార్కు తగ్గిపోయింది అని గవర్నమెంట్ అడుగుతున్నారు. అంతేగాని ఇప్పుడు మామూలుగా నీకేంది, నీకు నీకు ఉండాలి, నేను ఎంత చదువుతున్నాను, నా తెలివితేటలేదని నాకు తెలియాలి, కానీ వాళ్ళు మార్కేస్తే పాస్ అయ్యేది అసలు స్టడీస్ వేస్ట్ అన్న, ఎందుకంటే మన ఇండియా వేస్ట్. అసలు జనవరికి నేను జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పేసి అన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, అసలు ఈ రోజు వరకు కూడా దాదాపు పరిపాలనకు వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు వరకు కూడా కనీసం అసలు జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాట ఎక్కడ బయటకు వినపడతాం అన్న, ఓట్లు కోసం అంద చెప్తారన్న, ఓట్ల కోసం అంద చెప్తారు దాన్ని బట్టి. మరి ఆ రోజు నేను మాట తప్పున పడం తప్పనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఓటు కోసమే ఆయన మన ఇళ్ళకి వస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అంటే ఈ మిగతా ఇప్పుడు జరిగినటువంటి ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ప్రజల యొక్క అన్న, ఫస్ట్ అందరికన్నా ఫ్రాంక్ గా చెప్పాలంటే జనాలు గొర్రెలు అన్న, తెలిసి ఓట్లేస్తారు జనాలు గొర్రెలు. ఇప్పుడు నీకు నీ ఫస్ట్ నువ్వు వచ్చిన తర్వాత మాకు ఇది ప్రాబ్లం, మాకు ఇది చేస్తే ఓటేస్తాం అని చెప్పకుండా 500 ఇస్తే ఓటేస్తా, 1,000 రూపాయలు ఇస్తే ఓటేస్తా, అంతేగాని మాకు ఇది కావాలి, మాకు కావాల్సిన చదువు, మాకు కావాల్సిన విద్య, ఈ కాకుండా ఏ కాడికి మాకు పథకాలు వస్తాయి, డబ్బులు ఇస్తారు మాకు ఈ స్థలాలు ఎవడికన్నా, డబ్బులు మనుషులు ఎవడైనా డబ్బు మనిషే, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుండి నీకేం కావాలనేది కావాలి, అది తెలియాలి ఫస్ట్. నా గవర్నమెంట్ దగ్గర నుండి నాకేం కావాలి, నేను సంపాదించుకోగలను, నా తిండి నేను తినగలను, నాకు గవర్నమెంట్ నుండి డబ్బు అవసరం, నాకు కావాల్సింది ఏంది, నాకు నేను ఇప్పుడు నేను పేదోండన్నా, నేను సపోజ్ ఏదైనా ఆరోగ్యం మిస్ అయింది, నేను అప్పటికప్పుడు 100,000 రూపాయలు పెట్టుకుని చేపించుకోలేను, అది గవర్నమెంట్ చూసుకోవాలి. నేను చదువుకోలేను, నేను చదువుకున్న సొసైటీ, నాకు సొసైటీలో చదువుకునే అంత సత్తా లేదు, దాన్ని ఫ్రీగా ఇవ్వాలి. ఈ కత్మాయాన్ని ఫ్రీగా ఇచ్చి నాకు అవసరం లేదు, నేను సంపాదించుకోగలను. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఓవరాల్గా మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఫ్రాంక్ చెప్పాలంటే జనాలు గొర్రెలు, వాళ్ళు మారాలి, వాళ్ళు మారితేనే సొసైటీ మారింది. అంటే ప్రజలు మారాలి, అవును ప్రజలు మారాలి, వాళ్ళదేముందన్న, వాళ్ళ అవసరం కోసం అంద చెప్తారు, నీకు తెలియాలి ముందు. రైట్, అది మీ యాంకర్ వింద్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్, థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.